ఆ జగన్మాతను మనం అనేక రూపాలతో చెప్తున్నాం. ఇప్పుడు మనం లలిత గురించి చెప్తున్నాం. ఈ లలిత దుర్గ లక్ష్మ సరస్వత కాళియ ఎవరండి ఇక్కడ? మీరు లలిత శాస్త్రం చదివే వాళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు లలిత శాస్త్రనామాలు ఉన్నాయా లేదా ఒక్కసారి చెప్పండి. దుర్గా నామం ఉంది, మహాలక్ష్మి నామం ఉంది, సరస్వతి నామం ఉంది, కాళీ నామం ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇన్ని రూపాలు ఇన్ని పేర్లు కావయ్యా, ఇవన్నీ ఒక్కరివే అని. పేర్లు వెయ్యి కానీ ఒక్కరివేగా, అలాగే రూపాలు వెయ్యి కానీ ఒక్కరివేగా, ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ శాస్త్రనామాలు చదువుతున్నారు గనక ఇవాళ ప్రవచనం అంటే వినడానికి వచ్చారు. కానీ అసలు మీకు లలితా శాస్త్రనామాలు అంటే తెలియవనుకోండి, పెద్ద పెద్ద పతాకాలు పెట్టి ఊరి నిండా మీకు పోస్టర్లు పెట్టి అడుగురాడు. ఎందుకు తెలియని దానికి ఎవరు వస్తారండి ఇక్కడ? అది ఒకటి ఉన్నది ఇక్కడ. కనుక ముందు మనకు ఎదవగల తెలిసిపోతే తర్వాత అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చదవడం అలవాటు ఉంది కనుక ఇక్కడికి వచ్చాం. కానీ మామూలుగా చదువుతున్నాం కానీ మామూలువి కావని తెలిస్తే చాలు. ఈ 5 రోజులు జాగ్రత్తగా వింటే ఇక్కడ ఒక్క విషయం ఉన్నదండి, ఒక అద్భుత విషయం మనకు అలవాటైపోతే దాని అద్భుతత్వం మర్చిపోతాం. అవునా లేదా అండి? ఇక్కడ మొదటి రోజు మనకి ఎవడో చూస్తే చాలు అని తపరపడిపోతాం. ఎవడో పెద్ద విఐపి ఉంటాడు, ఒక సినిమా నటుడో పెద్ద నాయకుడో ఎవడో చూస్తే చాలు, సరదా చాలు, బ్రతుకు ధన్యమైపోతుంది అనుకుంటాం. వాడు వస్తాడు, ఒక్క నిమిషం చూస్తే చాలు అంటాం. రోజంతా కూర్చుంటాడు, మురిసిపోతాం. రెండో రోజు కూర్చుంటాడు, మా ఇంట్లో 2 రోజులు ఉన్నాడండి అంటాం. వాడు మీ ఇంట్లోనే ఉంటానంటే 5వ రోజు నుంచి ఎప్పుడు వెళ్ళిపోతారండి అంటాం. ఎందువల్ల అంటారు? అలవాటైపోతే అంతేనండి ఇక్కడ. అందుకే మనకి ఏంటంటే హిందూ ధర్మం సామాన్యమైంది కాదు, అలవాటైపోయింది కనుక మామూలుగా అనిపిస్తుంది. ఇది అంతే విషయం. ఇక్కడ అద్భుతం మనకు అలవాటైపోయింది ఇక్కడ. అదే మన పెద్దవాళ్ళు మనకు అలవాటు చేసేసారు కనుక శ్రీ మాతాదేవి మహారాజ్ఞ అనేస్తున్నాం. కానీ ఒక్కొక్కటి ఎంత బరువు అండి. అర్థం తెలిస్తే దీన్ని అలవాటు చేసిన పెద్దలకి దండం పెట్టుకోవాలి. ఇది చదువుకునే హిందూ మతంలో పుట్టినందుకు గర్వించాలి. ఈ జన్మ చాలా అనిపిస్తుందండి. అలాంటి అద్భుతమైనటువంటి విషయం మన లలితా సహస్రనామాలో కనబడుతున్నది ఇక్కడ. ఎందుకంటే సాక్షాత్ వశిన్యాది వాగ్దేవతలు మనకు అందించారు ఇక్కడ. దానిని అందించాడు మహానుభావుడు హైగ్రీవ స్వామి వారు, దానిని అగస్త్యులు వారు అందుకున్నారు. ఆయన లోకక్షేమం కోసం అందుకున్నాడు కనుక దానిని ఆయన వ్యాసాది మహర్షులకు తెలియజేస్తే ఆ వ్యాసుడు దాన్ని బ్రహ్మాండ పురాణంలో నిబద్ధం చేసి మన కోసం అందించాడు. అది పొందగలిగే యోగ్యత ఉన్నవాళ్ళు దాన్ని అందుకుంటున్నారు. లేకపోతే సృష్టిలో ఎంత జనాభా లేదు, అందరూ చదువుతున్నారా? అంటే అందులో కూడా కొందరు యోగ్యులే అది అందుకోగలుగుతున్నారు. చదివిన వాళ్ళందరూ అర్థం తెలుసుకోగలుగుతున్నారా? మళ్ళీ అందులో మళ్ళీ కొంతమంది యోగ్యులే గ్రహించగలుగుతున్నారు. మొత్తానికి చదవడానికి సులభంగా ఉన్న నామాల్లో ఎన్నో దాగి ఉంటాయని ఇప్పుడు మనకు అర్థమవుతున్నది. సాక్షాత్తుగా ఆ తల్లులు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటిది లలితా సహస్రనామం. ఇప్పుడు సహస్రనామం అనే ప్రక్రియ, దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఏకాగ్రంగా వినండి, దీని గొప్పతనం తెలుస్తుంది ఇక్కడ. సహస్రనామం అనే ప్రక్రియ మన హిందూ శాస్త్రాల్లో ప్రత్యేకంగా అందరికీ తెలిసినది. ఇందాక చెప్పుకున్న విష్ణు సహస్రం, ఇవన్నీ కూడా. అసలు సహస్రనామాలు ఎందుకు పుట్టాయి అది కూడా తెలియాలి కదా. ఒక భగవంతుణ్ణి ఆరాధించాలంటే మీరు ఏ రూపంతో ఆరాధించినా ఆ దేవతకు సంబంధించిన జ్ఞానం తెలియాలి. అవునా లేదా? లేకపోతే ఎందుకు చేస్తున్నామో తెలియాలి కదా. లేదండి, తెలియకుండా చేస్తానంటే తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ, తెలియకుండా చేసిన దానికంటే. తెలియకుండా చేసిన శక్తి వస్తుంది కానీ తెలిసి చేస్తే శక్తి ఎక్కువ వస్తుంది. ముందు తెలియకుండా చేస్తూ ఉంటే ఎప్పటికో తెలుసుకోవాలని బుద్ధి పుడుతుంది. అప్పుడు తెలుసుకుంటావు, తరిస్తావు. కానీ తెలుసుకుంటే కానీ తరించవు. అయ్యా మనకు తెలియదండి, ముందు చేస్తూ ఉండేప్పుడు అదే తెలుస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి జ్ఞాత్వా కుర్వీత కర్మ అని, తెలిసే చెయ్యాలి ఏ కర్మ అయినా. అందుకే ఊరికిన చదివేయడం కాదయ్యా, తెలిసి చెయ్యు అన్నారు పెద్దవాళ్ళు. తెలుసుకోకుండా చేసిన కర్మకి శంకర భగవత్పాదులు వారు ఒక ఉపమానం చెప్పారు. అదేంటంటే గాడిద గంధపు చెక్కలు మోసినట్లు అన్నారు ఇక్కడ. దాని గంధపు చెక్కలు పెట్టిన ఒకటే, మురికి బట్టలు పెట్టిన ఒకటే, అలా అయిపోతుంది తెలియకుండా చేస్తే. కనుక తెలిసి చెయ్యాలి, స్పృహతో చెయ్యాలి. కనీసం ప్రతిదానికి అర్థం తెలియకపోయినా ఈ అర్థాల నుండి పరమార్థం అమ్మ అనే స్పృహతోనైనా చేయాలండి. అంతే, లలితా సహస్రనామం చదువుతూ పక్కవాడి మీద కోపంగా, వీడి మీద కోపంగా చూస్తూ ఉంటే ఇంకేం లాభం అండి? కొంతమంది లలితా సహస్రం గ్రూపులు బయలుదేరుతారు. వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గరున్న పట్టు చీరలు చూపించుకోవడానికి వారానికో రోజు మంచి అవకాశం లభించిందని భావిస్తూ ఉంటారు. అదే లలితా సహస్రనామాల పరమార్థం. మధ్యలో క్యాటరింగు, గత ఏడాది ఆ అమ్మ ఇచ్చిన క్యాటరింగ్ కంటే ఈ అమ్మ ఇచ్చిన క్యాటరింగ్ బాగుందమ్మా అంటుంది ఇంకొక ఆవిడ. దాన్ని చూసి ఈవిడ మురిసిపోతుంది, ఆవిడ కోపగించుకుంటుంది. ఇదా లలితా సహస్రనామాలకు పరమార్థం. అలాగే లలితా సహస్రనామాలు గుంపులుగా చదివే వాళ్ళని ఏం అనట్లేదు, వాళ్ళు చాలా ధన్యులు.
ఎలాగోలో చదువుతున్నారు, ఎప్పటికైనా ధరిస్తారు. కానీ అదే పరమార్థం అనుకోవద్దు, అది చెప్పడం ఇక్కడ. ఎప్పటికైనా భావం గ్రహించాలని తాపత్రయం ఇక్కడ. ఎందుకంటే అసలు సహస్రనామాలు ఎందుకు వస్తాయో గ్రహించాలి మనం ఇక్కడ. సహస్రనామం ఎందుకు ఇచ్చాడు ఋషి? కేవలం ఒక మామూలు సాహితీవేత్తలు నాస్తికులు కూర్చుని ఆలోచించిన ఆశ్చర్యపోతారండి. అది దీని గురించి చెప్తున్నది ఇక్కడ. ప్రతి నామానికి అర్థం ఉందా లేదా? ఉంది. ఒక దేవత గురించి తెలుసుకుని మనం ఆరాధించాలి అంటే ఆ దేవత ఎవరు, ఆ దేవత లీలలేమిటి, ఆ దేవత రూపాలేమిటి, ఆ దేవత మహిమలేమిటి, ఆ దేవత గుణాలేమిటి, ఇవన్నీ మనం తెలుసుకుని కానీ ఆరాధన చేస్తే చాలా మంచిది. అయితే వాటి గురించి రాస్తే పెద్ద పెద్ద గ్రంథాలు అవుతుంది ఒక్కొక్కటి. ఒక్కొక్క దేవత చేసే లీలలు, వాటి వైభవాలు పెద్ద విస్తారమైన గ్రంథాలు అవుతాయి. మనం మొత్తం ఒక దేవతకు సంబంధించిన లీలలు, రూపములు, గుణములు, మహిమలు అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఒక బీరువా సరిపోదండి ఇక్కడ. అవునా లేదా? ఆలోచించండి. మీరు మొత్తం పెట్టుకోవాలి. పోనీ చదివేరు, గుర్తుపెట్టుకోవద్దు, అది కష్టమే. అందుకు పెద్దవాళ్ళు ఏం చేశారంటే మహర్షులు అన్ని వాల్యూములు చెప్పే జ్ఞానాన్ని తీసుకువచ్చి ఒక్క నామంలో దట్టించి పెట్టారండి. ఇది ఎలా అంటే చిచ్చుబుడ్డిలో మందు కూరినట్టు పెట్టారు. ఇది తెలుసుకుంటే చాలు. మనం కీర్తిస్తున్నది ఒక్క తల్లిని. ఈ సహస్రనామాలు హయగ్రీవ స్వామి వారు చెప్తున్నారు అగస్త్యుల వారికి. ఆ చెప్తున్నప్పుడు కూడా ఏం జరిగిందో మనం ముందు జాగ్రత్తగా, ముందు వెనక చాలా కథ ఉందండి. లలితా సహస్రనామాలు మనకు బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో కనబడుతున్నాయి. కానీ దానికి మునుపు చాలా పెద్ద కథ ఉంది. ఆ కథ ఏమిటంటే, కాంచీపురంలో తపస్సు చేస్తున్నటువంటి అగస్త్యుల వారికి హయగ్రీవ స్వామి వారు కనబడి, అసలు లలితాదేవి అంటే ఎవరు, శ్రీచక్రం అంటే ఏమిటి, అమ్మని ఎలా ఆరాధించాలి, ఆ తల్లి ఎలా ఆవిర్భవించింది, ఆవిడ కథలు అన్నీ చెప్తాడు. అన్నీ చెప్పేసిన తర్వాత లలితా సహస్రనామం వస్తుంది. ఆ వచ్చేటప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, నాకు సహస్రనామాలు ఉపదేశించవా అని అడుగుతాడు అగస్త్యుల వారు. కానీ హయగ్రీవ స్వామి చెప్పరు, మౌనం వహిస్తారు. ఎందుకు తెలుసా? గొప్ప విషయాలు అడిగిన వెంటనే చెప్పకూడదు, వాడికి నిజమైన శ్రద్ధ ఉందో లేదో తెలియాలి. తెలుసుకోండి ఇక్కడ. ఎలాగో ఇవాళేమి పని లేదు కదా, ప్రవచనానికి వెళ్ళి కూర్చుందాం అనుకునే వాళ్ళకి లలితా సహస్రనామం చెప్పరండి. తీరిగ్గా ఉందా చెప్పండి అంటే అర్హత కాదు, తీరిక అర్హత కాదు. తెలుసుకోండి ఇక్కడ. ఎలాగో ఇవాళ టీవీ సీరియల్స్ చెప్పుకోదగ్గది ఏం లేదు, శుక్రవారం అయిపోయి శనివారం ఏమీ లేవు కదా, అలా వెళ్ళి ప్రవచన దగ్గర కూర్చుందామండి అంటే అది కాదు. ఇక్కడ తీరిక కుదిరింది కదా, భగవంతుడి గురించి తెలుసుకుందామంటే లాభం లేదండి ఇక్కడ. ఆకలి లేని వాడికి అన్నం పెట్టండి, వాడు అన్నంతో ఆడుకుంటాడు. అవునా లేదా? వాడికి అన్నం విలువ తెలియదు. ఆకలి ఉన్నవాడికి అన్నం పెడితే అప్పుడు అన్నాన్ని విలువతో ప్రేమగా తింటాడు ఇక్కడ. అలాగే భక్తి అనే ఆకలి ఉంటే భగవన్నామైన అన్నాన్ని అంత ప్రేమగా తింటాం మనం ఇక్కడ. ఆకలి పుట్టాలి. ఆకలి ఉన్న వాళ్ళకి ఇది అద్భుతం, ఆకలి లేని వాళ్ళకి ఇంకేం చెప్తాం ఇక్కడ. ఆ ఆకలి బాగా ఉంది అగస్త్యుల వారికి, ఉందో లేదో తెలుసుకోవాలి. అదొకటి తెలుసుకోకుండా ఇచ్చేయకూడదండి. అడిగాడు కదా అని ఇచ్చేసాడని, దక్షిణ ఇచ్చాడు కదా అని బోధించేస్తే ఆ విద్య నిలవదు. తెలుసుకోండి ఇక్కడ. దక్షిణలు చూసి విద్యనివ్వరు, శ్రద్ధ చూసి విద్యనివ్వరు ఇక్కడ. మొత్తానికి అగస్త్యుల వారికి శ్రద్ధ లేదంటే మనకు పాపం వస్తుంది ఇక్కడ. అగస్త్యుడంతటి వాడికే అయగ్రస్వం పరీక్ష పెట్టాడంటే ఇంకా మనబోటి వాళ్ళ గురించి ఏమిటి అని ఆలోచించుకోవాలి ఇక్కడ. దీన్ని బట్టి అగస్త్యుడంతటి వాడికే లలితా శాసనం అడిగిన వెంటనే ఇవ్వలేదంటే ఎంత గొప్ప విద్య అది, దాన్ని ఎంత శ్రద్ధతో పట్టుకోవాలో మనకు తెలియాలి. అందుకోసం చెప్తున్నాం ఇక్కడ. ఏదో పుస్తకం దొరుకుతుంది కదా అని చదువుకోవడం కాదు, అది చదవడానికి మనం ఎన్ని రకాలుగా మనల్ని మనం సంసిద్ధుల్ని చేసుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి, ఆలోచించాం ఇక్కడ. మొత్తానికి అగస్త్యుల వారికి ఇవ్వాలా లేదా అని హయగ్రీవ స్వామి ధ్యానం చేశారు. ధ్యానం చేస్తే అమ్మవారు కనబడి, నాయన ఈయన అన్ని విధాల యోగ్యుడు, మహా తపస్వి, ఈయనకి కానీ నువ్వు చెప్తే ఈయన వల్ల లోకానికి క్షేమం, పైగా ఈయన ఈయన భార్య కలిసి నన్ను కొలుచుకున్నారయ్యా, ఈ కాంచీపురంలో వచ్చి కామాక్షి రూపంలో ఉన్న నన్ను కొలుచుకున్నారు లోపాముద్రాదేవి సహితుడిగా, కాబట్టి ఈయనకి తప్పకుండా నువ్వు ఉపదేశించు అనగానే ఒక్కసారి హయగ్రీవ స్వామి కళ్ళు తెరిచి, నాయన అమ్మవారు ఆజ్ఞ ఎందుకు అని చెప్తున్నాను. దీన్ని బట్టి గురువు కూడా శిష్యుడిని పరీక్షిస్తాడు, భగవదాజ్ఞ అయితేనే ఉపదేశిస్తాడు లేకపోతే లేదు. ఇది కూడా గ్రహించవలసిన మరొక అంశం. మొత్తానికి అప్పుడు మొదలు పెడతాడు లలిత నామాలు చెప్తూ. హయగ్రీవ స్వామి అంటారు, ఈ నామాలు నేను తయారు చేయలేదు, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇప్పుడు లలితా సహస్రనామాలు ఎక్కడి నుంచి పుట్టాయో కథలోకి మనం వెళ్ళబోతున్నాం ఇక్కడ. ఇది మణిద్వీపమునందు పుట్టాయి. మణిద్వీపము అంటే బ్రహ్మాండాలన్నిటికీ ఆవల
ఈ సర్వ జగత్తుని నడిపే పరాశక్తి యొక్క లీలామయమైన ఒక శాశ్వత లోకం ఉన్నది. ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారంగా ఏ రూపము భగవంతుడు లేకపోయినా దివ్య లోకాల్లో ఆయన ఉంటాడు. ఆ దివ్య లోకాలు కూడా తన మాయాశక్తితో తానే సృష్టించి ఉంటాడు. మీరు భగవంతుని విష్ణువుగా కొలుచుకుంటే అది వైకుంఠం, శివునిగా కొలుచుకుంటే అది కైలాసం, అమ్మగా కొలుచుకుంటే అది మణిద్వీపం. ఈ ప్రపంచాన్ని నడిపే శక్తులన్నిటి స్వరూపం మణిద్వీపం. ఏ శక్తులతో ప్రపంచం నడుస్తుందో ఆ శక్తులన్నిటి యొక్క మూల రూపం మణిద్వీపం. అదే మణిద్వీపాన్ని మనం ఒక్కసారి ధ్యానం చేస్తే ఆ మూల శక్తులన్నీ మనల్ని అనుగ్రహించి మనల్ని తరింపజేస్తాయి. ఈరోజు మణిద్వీప స్మరణతోనే మనం ధన్యులమయ్యాం. లలితానామాలు ఎక్కడ చెప్పబడతాయో ఆ చోటే మణిద్వీపం అవుతుంది. ఇవాటి నుంచి ఒంగోలులోని ఈ వేదిక 5 రోజుల పాటు మణిద్వీపమే. మనందరం అమ్మవద్దే కూర్చున్నాం. ఎందుకంటే లలితా సహస్రనామాల మహిమ అంతా ఇంత కాదండి. దాని మహిమ చెప్పాలి అంటే కేవలం ఇంతవరకు ప్రవచనం చెప్తూ లలితాదేవి గురించి చెప్తూ 20 ఏళ్ళై సంచరిస్తున్న ఈ జీవితంలోనే లలితా సహస్రనామ అనుభవాలు స్వానుభవాలే కాకుండా ఎందరో భక్తులు తెలియజేయగా వింటున్న అనుభవాలే ఒక దగ్గర సమకూర్చితే అది పెద్ద గ్రంథం అవుతుంది. అంత విశేషమైన అంశములు ఉన్నాయి. నాకు ఒక ఆనందకరమైన ఆశ్చర్యకరమైన అంశం కనబడింది ఒకసారి.